బీజేపీలో చేరదాం అని అనుకుని చాలా మంది నాకు ఫోన్ చేసి అలా ఆశీర్వదించాలను అంటే ఏంటంటే ఎల్లుండి బీజేపీలో చేరుతున్నానని చెప్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు టీడీపీలో ఉన్నవాళ్ళు పార్టీలు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా బాగుంది బీజేపీలో చేరితే తప్ప నాకేముంటుంది భవిష్యత్తు బీజేపీలో చేరిపోతున్నాను అని ఫోన్లు చేసి చెప్తుంటారు. నిన్ననే ఒక ఆయన కర్ణాటక బీజేపీలో మా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్తే మళ్ళీ ఆయన బాధపడతాడు. ఆయన చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడరు. ఆయన అల్లుడు ఫోన్ చేశాడు. అతను ఫారంలో చదువుకున్నాడు చాలా బాగా చదువుకున్న అతను. అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్. అతను ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంకుల్ మీరు ఆశీర్వదించాలి అన్నాడు. ఏంటి బాబు అంటే నేను ఇలాగ బీజేపీలో పోతున్నాను అన్నారు. అమ్మమ్మ బీజేపీలో పోతున్నావా, నేను ఆశీర్వాదం కాదు కానీ రేపు ఎల్లుండో ఒక చిన్న ప్రశ్న ఒకటి ఇస్తాను మీడియాలో మాట్లాడతాను, నువ్వు నా వీడియోలు చూస్తుంటావు కదా, అది చూసి అప్పుడు వెళ్ళు నేను వెళ్ళొద్దానని చెప్పను కానీ చూసి వెళ్ళాలి అని ఆయన నోట్ చేశాను. ఆయన దాంట్లో ఆ రోజున ఎందుకు వచ్చేసాను బయటికి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనుషులు చాలా మంచివాడు. ఇక్కడ నార్త్ ఇండియాలో నాకు తెలియదు కానీ మన రాజమండ్రిలో కానీ హైదరాబాద్లో కానీ ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా తిరిగేవాళ్ళు హైలీ డిసిప్లిన్ ఉంటారు, చాలా సింపుల్ లివింగ్. వాళ్ళ ప్రచారకులు ఉంటారు. వాళ్ళ ప్రచారకు అన్నవాడు రాజమండ్రిలో ఉన్న ప్రచారకు ఉన్నాడు అనుకోండి, అతనికి ఆ రోజుల్లో 150 రూపాయలు ఇచ్చేవారు. మేము వెళ్తున్నప్పుడు అతని ఖర్చుల నిమిత్తం 150 రూపాయలు ఇచ్చేవారు. నెల అయిన తర్వాత ఆ 150 రూపాయల్లో 120 వందో వెనక్కి పంపించేసేవాడు. లేదు రాసేవాడు, నా దగ్గర 100 మిగిలింది, మీరు ఒక 50 రూపాయలు పంపిస్తే చాలు, ఏదో సబ్బులు కొనుక్కోవడానికి, తలకి నూనె రాసుకోవడానికి, బట్టలు చుట్టించుకోవడానికి, భోజనం ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి తింటారు ఈ ఆర్ఎస్ఎస్ సింపతైజర్స్ ఇంట్లో. చాలా కమిట్మెంట్లో అసలు అనుమానం లేదు, చాలా మంచి కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం అట్రాక్ట్ అవుతాం. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారా ఇలా అంటే ఈ దేశం కోసం. కానీ తర్వాత నాకు అర్థమైందంటే వాళ్ళు ఈ దేశం కోసం కాదు, ఈ దేశం హిందూ దేశంగా ఉండటం కోసం చేస్తున్నారు. హిందూ దేశం ఉంటే నష్టం ఏంటి, పక్కన పాకిస్తాన్ ఉంది మంది హిందుస్థాన్ అవుతుంది, పెద్ద నష్టమే ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక చిన్నవి రెండు చదివి వినిపిస్తాను. అందులో తప్పేం లేదండి, ఆ రకంగా ఉంటే ఏమిటి తప్పు, గోల్వాల్కర్ చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అనుకుంటే ఓకే మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు ఇది నిజం కాదే, ఇది కరెక్ట్ కాదేమో, ఇలా జరిగితే ప్రమాదమేమో అని కానీ అనుమానం వస్తే ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా గళమెక్కవలసిన టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి మొదలై ఆ ప్రిన్సిపుల్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆ ప్రిన్సిపుల్ నుంచి డైవర్ట్ అవుతున్నాడు అని అనుమానం రాగానే ఇదో ఇదో బుక్ వచ్చింది, ఇది జస్ట్ వచ్చి 4 రోజులు అయింది, జుగల్బందీ అని వినయ్ సీతాపతి పివి నరసింహారావు మీద హాఫ్ లైన్ అని రాశాడు. ఇతను ఫారంలో చదువుకుని వచ్చాడు, బాగా రీసెర్చ్ చేస్తాడు. ఓ బుక్ రాయాలంటే ఓ 10 లైబ్రరీలు తిరుగుతాడు, 100 మందిని ఇంటర్వ్యూ చేస్తాడు, ఎవరెవరిని చేశాడో కూడా బుక్లో ఉంటాయి, ఏ లైబ్రరీలో ఏ పుస్తకంలో తీశాడో కూడా ఉంటుంది. ఇది వల్లీశ్వర్ అని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈనాడులో పనిచేసేవాడు, చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన తెలుగులో రాశాడు. ఇది వినయ్ సీతాపతి రాసిన బుక్. ఈ బుక్ బీజేపీకి అగెనిస్ట్గా రాయాల, బీజేపీలో ఏం జరిగింది, జుగల్బందీ అంటే ఇద్దరు వాద్యకారులు కలిపి చేస్తారు, బాలమురళకృష్ణను భీమసేన్ జోషి కలిపి పాడారనుకోండి దాన్ని జుగల్బందీ అంటారు. ఇతను నార్త్ ఇండియా స్టైలు, ఇతను సౌత్ ఇండియా స్టైలు. అలాగే అద్వానీ వాజ్పేయి కలిసి ఎలా నడిపారు ఈ బీజేపీని అని జుగల్బందీ అని పేరు పెట్టాడు. ఇది వీలైతే చదవండి. ఎవరు బీజేపీలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, వాజ్పేయి కొంచెం తేడా వచ్చి ఉదారవాది అవుతున్నాడు అని అనుమానం రాగానే వాజ్పేయికి స్ట్రోక్. అద్వానీ అనేవాడు జిన్నా మంచివాడు అని రాశాడు, జిన్నా కూడా అతను మతతత్వవాది కాదు అని ఆయన రాసిన బుక్లో ఒక లైన్ రాశాడు. వెంటనే అద్వానీ గారిని మేమంతా పార్లమెంట్లో ఉండగానే ప్రతిపక్ష నాయకుడి నుంచి తొలగించేశారు, తొలగించి సుష్మా స్వరాజ్యం పెట్టారు. మోడీని ఆర్ఎస్ఎస్ నుంచి పంపించడానికి కారణం కూడా వాజ్పేయి టైంలో కొంచెం డైవర్ట్ అవుతుంది, మన ఆసియాల నుంచి కొంచెం పక్కకి వెళ్తున్నట్టుంది అని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మోడీని పంపించారు చెక్ పెట్టాను. ఇది మంచిదే అనుకున్న వాళ్ళకి తప్పు లేదు, ఇదేంట్రా ఎలా చేస్తున్నారంటే అనుకుంటే మాత్రం వసుదైక కుటుంబం అనేది మన ఎప్పుడు ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ మనకి ముందు నుంచి ఉన్నటువంటి మాట. ఎవరు
మాండూకోపనిషత్తులో ఉందట దేశాయ్ గారు చెప్తున్నారు వసుదైక కుటుంబం అన్నమాట గురుజీ గోల్వాల్కర్ గారు దానికి వ్యతిరేకం మన పార్లమెంట్ గేట్ లోనే రాసి ఉంటుంది వసుదైక కుటుంబకం అని ప్రపంచం ఈ గ్లోబ్ అంతా వసుదంతా ఒక కుటుంబం అన్న దానికి ఆయన ఎగెనిస్ట్ అందుకని ఆయన ఏం చెప్తాడంటే వసుదైక కుటుంబం అనే భావన सपोज युद्ध सैनिकाधिकारी युद्धा के वसुदैक कुटे तन देशा संरक्षा अंकनी वसुदैक कुटम का नाटक वाड़ गेलिस्ते नष्ट मन गेलिस्ते नष्ट अने भावना की गनकोच्चाड़ा वसुदैक भावना वाल मन सर्वनाशन कापाड़ ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియాలజీలో అందరం బాగా ఉండాలని బాగా ఉండాలని ఆలోచనే తప్పన్నాడు గ్లోబ్ అంతా ఒకలా ఉండాలి అందరం సమానంగా ఉండాలనేటువంటి ఆలోచననే ఇది తప్పు హిందువులు మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకింద లెక్క ఎవడన్నా కన్వర్ట్ అయ్యి ఇస్లాం లోకి గాని క్రిస్టియానిటీ లోకి గాని కన్వర్ట్ అయ్యాడా వాడు హిందూ కింద లెక్క కాదు ఈ దేశంలో వాడు పరాయివాడే వాడు సెకండ్ రేట్ సిటిజన్ కిందే ట్రీట్ చేయాలి అలాగే కాస్ట్ సిస్టం అనేది చాలా మంచి సిస్టం ఇది చాలా బలంగా ఉన్నటువంటి చోట ఉత్తరప్రదేశ్ బీహార్ మీదకి ముస్లిం దండయాత్రలు జరగలేదు కాస్ట్ బలహీనంగా ఉన్నటువంటి పంజాబ్ వైపు ఇటే బస్సాం వైపు ఇటే పరించే దండయాత్రలు జరిగాయి తప్ప ఉత్తరప్రదేశ్ బీహార్ లో కాస్ట్ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది షెడ్యూల్ క్యాస్ట్ అంటే దూరం పెట్టంటారు వీడు బీసీ వీడి దగ్గర రాని ఒకంటారు వీళ్ళంత భయంగా ఉంది కాబట్టి అక్కడ దండయాత్రలు జరగలేదు దండయాత్రలు రావడానికి భయపడ్డారు క్యాస్ట్ సిస్టం బలంగా ఉన్న చోట ఇవన్నీ నీ బుక్ లో రాసినవి ఇంకా అన్నిటికన్నా చాలా ఈ ముస్లిం అంటే ఏంటో క్రిస్టియన్ అంటే ఏంటో అది కూడా చాలా బలంగా ఆయన నిర్వచనం చెప్పాడు ఎందుకు ముస్లింలు అనేవాళ్ళు బ్యాడ్ ఎందుకు క్రిస్టియన్స్ అనేవాళ్ళు బ్యాడ్ అంతర్గత ప్రమాదాలు అని పెట్టి ఆయన అందులో చాలా క్లియర్ గా ఏం చెప్పాడంటే పాకిస్తాన్ ని సమర్థించే వర్గాలన్నీ పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలి ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ ని సమర్థించేటువంటి వర్గాలే ముస్లిం లీగ్ పోటీ చేయటమే పాకిస్తాన్ గురించి పోటీ చేసింది ముస్లింలు పాకిస్తాన్ ముస్లిం లీగ్ కి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజుకైనా సరే వీళ్ళందరూ కూడా మన దేశంలో పరాయి దేశం మన శత్రు దేశాన్ని సపోర్ట్ చేసేటువంటి ట్రైటర్స్ వాళ్ళే మన దేశంలో ఉన్నారు అలాగే క్రైస్తవులు ఈ ముస్లింలదే 1200 ఏళ్ళకి పూర్వమే ఈ భూమి మీద అడుగు పెట్టినాటి నుంచి ఈ దేశం మొత్తాన్ని మతాంతీకరణ చేయాలనే ఉద్దేశంతోటే ముస్లింలు వచ్చారు ఇవన్నీ ఈయన పాలసీ ఆర్ఎస్ఎస్ పాలసీ అది ఎప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డినై చేయలే ఈయన ఇంత ముందో బుక్ రాశాడు వి ద నేషన్ అంటే మనం ఈ దేశం అని చెప్పి ఆయన ఆలోచన ఇచ్చాడు దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజోన్ చేశారు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక అయిన తర్వాత రాసింది కాదు అది ఆయన 25 ఏళ్ల వయసులో రాసింది దాని మీద ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం లేదు దీని వరకు బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారు వాళ్ళు చేసేటువంటిది ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఈ దేశంలో ఉండి ఈ దేశం విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన హిందూ ధర్మం క్యాస్ట్ ఏదైతే ఉందో ఏదైతే ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు చెస్టలోంచి క్షత్రియుడు వచ్చాడు తొడల్లోంచి శూద్రుడు వచ్చాడు తొడల్లోంచి వైశ్యుడు వచ్చాడు పాదాల్లోంచి పంచముడు వచ్చాడు అన్న థియరీ ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్ థియరీ ఆ థియరీయే మన ధర్మాన్ని కాపాడుతూ వచ్చింది అలాగే మనుధర్మ శాస్త్రం లాంటి ఎప్పుడు అసలు శాస్త్రాలు లాలు లేని సమయంలో మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శాస్త్రం ఎలా బతకాలి అనేటువంటిది వస్తుంది ఉంటే మనకి అది కాదని ఈ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎక్కడ ఆ దేశంలో ఏం జరిగింది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కలగాపులగం చేసి ఒక బుక్ రాసి దీని ప్రకారం నడవాలి అని పెట్టడం తప్పు మన మనుధర్మ శాస్త్రమే ఉత్కృష్టమైనటువంటి శాస్త్రం అది కూడా ఆయన రాశాడు ఇవన్నీ రాసినటువంటి బుక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి
క్రైస్తవుల గురించి కూడా ఆయన చాలా క్లియర్ గా రాశాడు. క్రైస్తవుల గురించి ఏం రాశాడు? క్రైస్తవులు ప్రచారం చేస్తున్న మతభావన ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకసారి నేను ఒక క్రైస్తవ ప్రచారకుడిని కలిసినాను. ఇంగ్లండ్లోని ఆర్చిబిషప్ రాసిన ఒక పుస్తకాన్ని ఆయన నా చేతికిచ్చి తమ కార్యకలాపాల స్వభావాన్ని అంతటినీ స్పష్టం చేస్తుందని చెప్పాడు. నేను దాన్ని చదివి తిరిగి ఇచ్చేసేటప్పుడు పుస్తకం ఎట్లా ఉన్నది అని ఆయన అడిగినాడు. మీ ఆర్చిబిషప్పే అటువంటి వాడైతే మీ సంగతి ఏమిటి అన్నాను. దానికి ఆయన ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అప్పుడు ఆ పుస్తకంలో కొన్ని భాగాలు చూపించాను. ఆదివారం నాడు చర్చికి వెళ్తే చాలు, ఇతర సమయాల్లో ఎటువంటి భౌతిక సుఖానుభూతుల్లో మునిగి తేలినా ప్రమాదం లేదని వ్రాసి ఉంది. చూపించింది ఏంటయ్యా మీ క్రైస్తవ మతం, ఇదేనా క్రైస్తవ మతం అని అడిగాను. మనకి ఏ సత్యనారాయణ వ్రతం నాడు ఆఖరి చెప్తాడు ఏంటంటే, సత్యనారాయణ వ్రతం జాగ్రత్తగా చేసుకుని బ్రాహ్మణ్ణి సంతృప్తి పరిచి పూజ పునస్కారం చేసుకున్నట్టయితే ఈ కథ విన్నవాడు, ఈ కథ చూసినవాడు, ఈ పూజ చూసినవాడు, ఈ పూజ జరుగుతున్న టైంలో వీధిలోంచి వెళ్ళినవాడు మొత్తం వీళ్ళందరూ కూడా అన్ని పాపాలు పోయి మళ్ళీ పునర్జన్మెత్తినంత ఫ్రెష్గా వస్తారు అని అన్ని వ్రతాల్లోనూ పెడతారు. మనకి ఉంది అది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎలా ఉన్నా సరే చర్చికి వెళ్ళడం మానకరా అని పెట్టిన దాంట్లో ఏది తీసుకోవాలో అంటే అలాగనే ఉండొచ్చా మనం? ఏ పాప అయినా భక్త కన్నప్ప ఎవరితో ఉంది ఒకటి, ఆ రాత్రి చలికి వణుకుతూ చివ 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 వణుకాడు ఆ శివశివకి మొత్తం పాపాలన్నీ పోయాయి. ఇవన్నీ ఏంటంటే ఏదో రకంగా దేవుడి మీద లగ్నం చేయరా అని రాసిన దానికి క్రైస్తవులు ముస్లింలు చేసి మాట్లాడిన ప్రతి మాట తప్పు కింద ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇది మీ ఫిలాసఫీ ఉండడంలో తప్పు లేదు, కానీ ఇది హిందుత్వం మాత్రం కాదు. హిందుత్వం అంటే సనాతన ధర్మమే అయితే నేను పాటించేదే హిందూ ధర్మం అనుకుంటే నేను గుడికి వెళ్తాను. నేను అయ్యప్ప స్వామి దీక్షకు 5-6 సార్లు వెళ్ళాను, దీక్ష లేకుండా 2 సార్లు వెళ్ళాను. ఇప్పుడు నేను ఎక్కువగా పూజిస్తున్నది ఎవరన్నా అంటే హైయెస్ట్ టైమ్స్ షిర్డీ సాయిబాబాకి వెళ్తున్నాను. షిర్డీ సాయిబాబా హిందూ కాదు, ముస్లిము. ఎప్పటి నుంచి 150 ఏళ్ల క్రితం ఎక్కడుంది, ఏ పురాణంలో ఉంది, ఏ చరిత్రలో ఉంది, ఏ ఇతిహాసంలో ఉంది? ఎందుకు పూజిస్తున్నావు షిర్డీ సాయిబాబా అని డైరెక్ట్గా ద్వారకా పీఠాధిపతి చెప్పాడు. ఇదంతా పెద్ద కుట్ర, షిర్డీ సాయిబాబాని పూజించకండి, హిందూ మతాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర అని ఎవడన్నా మానాడా? ఎందుకు మానలేదు? అదే మన హిందుత్వం.